నమస్తే వెల్కమ్ టు లియోన్యూస్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడి రెచ్చిపోయిన బోరుగడ్ అని ఎట్టకేలకు అప్రూవర్గా మారాడు తాను ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశాను అని చెప్పి మరి బోరుగడ్డ అనిల్ పోలీసుల ముందు విలపించినట్టయితే తెలుస్తోంది అలాగే మరి తాను అప్పట్లో ఈ విధంగా చేయడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇప్పుడు తనను ఆదుకునేందుకు కనీసం ఒక లాయర్ను కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారంటున్నారు మరి ఇంతకీ ఎవరి ఆదేశాలతో ఆయన ఇవన్నీ చేశారు ఎవరు మాట్లాడమంటే ఇవన్నీ మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే అండి సో బోరుగా డానీలు కూడా అప్రువర్గా మారాడు మేడం అంటే వీళ్ళని చూస్తే అర్థమవుతుంది ఎవరో కావాలని చెప్పి పని పెట్టుకొని వీళ్ళందరితో ఈ పనులు చేయించాను మనం చెప్తూనే ఉన్నా ఆల్రెడీ మాట్లాడుకున్నాం చాలాసార్లు కూడా ఎవరి ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది అని చెప్పి సో నేను ఇప్పుడు ఆయన దళితుణ్ణి అంటున్నారు ఎందుకు అంటే వీళ్ళనే టార్గెట్ చేస్తూ వీడితే ఇలా మాట్లాడిపించడం వల్ల అప్పుడు పార్టీ ఏం ఏం వనగూర్చుకుంది అంటే ఎందుకు వీళ్ళని పెట్టుకొని అట్లా మాట్లాడిపించి చేయాల్సింది చే చేసిందంటారు వైసీపీ ఏం చెప్తారు ఎందుకీ మరి ఈయనని ప్రోత్సహించింది ఎవరంటారు ఆ రోజుల్లో అంటే ఈయనకి ఏవో పదవులు ఇస్తానని కావచ్చు కొంత డబ్బులు ఇచ్చి కావచ్చు ఇట్లా అంటున్నారు మీరేం చెప్తారు దీని గురించి అంటే దళిత కార్డు ప్లే చేశారండి వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నినాదం అదే కదా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వాళ్ళని ముంచేస్తాను అని ముంచేసాడు వాళ్ళు పాప అమాయకంగా ఒక రకంగా అమాయకంగానే అంటే ఈ తిట్లు పక్కన పెట్టండి ఈరోజు బోరుగడ్డ అనిల్ మాట్లాడినది ఎవడు క్షమించడు అది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఎర్రలైపోయారు చెప్పాలంటే వైసీపీ పార్టీకి వీళ్ళందరూ ఎర్రలు అయ్యారు అంతే కదా అంటే తెలివి తక్కువగా ఏదో ఆశించి సాధారణంగా ఏం జరుగుతుందంటేనండి మీరు అంటే వైసీపీలో తీసుకుంటే అందరూ రెడ్లే ఉంటారు ఎక్కువ శాతం ఈ దళితులు అన్న వాళ్ళని వాళ్ళు అవసరానికి వాడుకున్నారు అనేదానికి మనకు ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు అంటే కనిపించిన వాళ్ళు కూడా తెర వెనక చాలా మంది ఉన్నారు సో అందులో ఈ బోరుగడ్ అనిల్ ఒకళ్ళు ఈ బోరుగడ్ అనిల్కి ఎవరు చెప్పారు ఆ రోజున్న వెంకటరమణ మోపిదేవి ఆయన కావచ్చు లేళ్ళ లేళ్ళప్పిరెడ్డి కావచ్చు వాళ్ళు ఏం చెప్పారట అతనే చెప్పాడు కదా నువ్వు దళితుడివి నువ్వు ఇంకా పైకి రావాలి నువ్వు చెప్పినట్టు విను అని చెప్పారని అతనే ఒప్పుకున్నాడు అంటే ఇదంతా కూడా సజ్జల కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది అంటే ఏంటి వీళ్ళని వాడుకోవడం ఇప్పుడు ఒక దళితుడు మాట్లాడితే అది వేరు ఒక రెడ్డి మాట్లాడితే అది వేరు అంటే ఎవరికి ఉండే ప్రత్యేకత ఉంటుంది ఒక దళితుడు అయి ఉండి ఒక రెడ్డి కోసం రెచ్చిపోయి మాట్లాడితే చూసారా మా వెంట దళితులు ఉన్నారు అని చెప్పుకోవచ్చుగా ఎందుకంటే ప్రతివాడికి దళిత కార్డు ప్లే చేయటం అనేది ఒక ఆనవాయిత అయిపోయింది వాళ్ళని వాడుకుని వదిలేయటం ఎస్పెషలీ వైసీపీకి నిజంగా చెప్పాలంటే దళితులకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి పార్టీలో వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలి లెక్క పెడితే ఎవరైనా కనిపిస్తున్నారండి మనకి గట్టిగా మాట్లాడితే ఒక్క మంత్రి ఎవరైనా కనిపిస్తున్నారా మనకి ఎస్సీ మంత్రి సో ఈ బోరుగడ్డ అనిల్ విషయంలో ఏం జరిగిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు సలహాదారుణ్ణి అంటాడు ఆయన నేను ఒక మామూలు సలహాదారుణ్ణనే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఈ రోజు అంటున్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు తెర వెనక తెర ముందు మొత్తం ఆయనే సకల శాఖ మచిలే కాదు ఆయన ఒక షాడో ముఖ్యమంత్రి కాదు అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆ రోజుల్లో అటువంటి సజ్జల ఆయన ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి మెయిల్స్ వెళ్ళాయి ఎవరికి ఈ నీళ్ళకి ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఈ విచారణలో భాగంగా అతని ఇంటికి వెళ్ళి అతని ల్యాబ్ స్వాధీనం చేసుకున్నారు చేసుకుంటే అందులో వాళ్ళకి మెయిల్స్ కనిపించాయి సో ఆ మెయిల్స్లో ఇవంతా ఉన్నాయి అంటే నువ్వు ఈ రకంగా మాట్లాడు ఈ రకంగా తిట్టు అని అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ తెలివి తక్కువగా బలయ్యారండి అంటే ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిలు ఇష్యూ తర్వాత పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు మరి వైసీపీ పేటిఎం బ్యాచ్ చాలా మంది కూడా ఏదైనా జరిగినప్పుడు ఇలానే రెచ్చిపోతున్నా సో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆదేశాలే వెళ్ళామంటారా ఇంకా ఎంతమంది దొరి ఇందులో దొరికే అవకాశం ఉంటుందంటారు ఏం చెప్తారు మీరు అన్నది అదే కదా మనం ఇంతకుముందు కూడా మీరు అన్నారు మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు అని మనం ప్రతిసారి చెప్తున్నామండి మీకు గుర్తుంటే కనుకైతే మనం ఖచ్చితంగా మాట్లాడుకున్నాం ఈ విషయం ఒక ఎస్సీలే కాదండి చాలామంది అమాయకంగా ఈ వైసీపీని నమ్మి ఈ రకంగా వాళ్ళ ఇష్టానికి మాట్లాడి లేకపోతే గొడవలు చేసి ఇప్పుడు మనకి ఎవరెందుకండి కోడికత్తి శ్రీని తీసుకోండి ఎస్సీనే కదా ఇప్పుడు గుళకరాయి సతీష్ ఎస్సీనే కదా ఇట్లా ఎంతమంది అండి వాళ్ళు చెయ్యకపోయినా నేరాలు వాళ్ళు ఇరుక్కోవాల్సి వచ్చింది కొన్నిసార్లు వాళ్ళు బలవంతంగా చేయాల్సి వచ్చింది ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పాం వీళ్ళందరూ అమాయకంగా ఇరుక్కుంటున్నారు ఇరుక్కున్నారు రేపొద్దున నష్టపోయేది వీళ్ళే వీళ్ళకి వెనకాల ఎవరు ఉండరు అన్నాము ఈరోజు బోర్గడ్డ అనిలకి అదే అయింది ఒక్క లాయర్ని వాళ్ళు పెట్టలేదు ఒక్కళ్ళు వాళ్ళకి అతనికి వెనకాల ఉన్నాం మేము అండగానే ఎవడో అంటల్లా పైగా ఏమంటున్నారు నువ్వు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన వాడివి నీకు వైసీపీకి సంబంధం లేదు మరి ఆ రోజు వీడియో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఖండించాలిగా ఇప్పుడు వైసీపీకి చెందినవాడు కాదు కానీ బోర్గడ్ అనిల్ ఆ రోజు ఏం చేశాడండి నేను ఎవరు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం నాకు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే నేను ఊరుకోను వాళ్ళంతా తేలుస్తాను అని బూతులతో రెచ్చిపోయాడు కదండి అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఖండించి ఉండాలిగా నిన్న ప్రెస్ మీట్ అయ్యాక ఎవరో అడుగుతుంటే నాకు ఆ బోరుగడ్డ అనిల్ తెలియదన్నాడు అని మనకు ఒక వార్త వచ్చింది నేను కదా మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మీరు మీరు అలా చెప్పుంటే అతను ఇంత రెచ్చిపోకపోదుడేమో మీరు ఫస్ట్ వీడియోకే చెప్పు ఉంటే నెక్స్ట్ వీడియోస్కి అతను ఇంత రెచ్చిపోడుగా నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటారు మాట్లాడితే ఇప్పుడు ఆయన కోసం మాట్లాడిన దళితుడే కదా మరి ఆయనకి ఇంత జరుగుతుంటే మరి నేను స్పందించాల్సిన అవసరం లేదు ఇంతవరకు నీకు సంబంధం లేదయ్యా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందినవాడైనా కూడా సరే నా అభిమానిగా నా కోసం ఇంత చేశాడు కాబట్టి అనే మీరు అనాలి కదా సజ్జలైనా అనాలి జగన్మోహన్ రెడ్డి అయినా అనాలి లేదు వేరే పార్టీ వాళ్ళైనా అనాలి ఈరోజు ఎవరు మాట్లాడలేదు సాక్షిలో ఎంత కాలం ఇచ్చాడండి అబ్బాయి ఇతని అరెస్ట్ గురించి ఒక చిన్న సింగిల్ కాలం సాక్షిలో అంతే కదా సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే బోరుగడ్డ అనిల్ చేసింది చాలా తప్పు మనం అది ఎవరం క్షమించం దానికి తగిన శిక్ష పడాలి కానీ ఈ బోరుగడ్డ అనిల్ని ఒక ఉదాహరణగా వైసీపీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎక్సెట్రా వాళ్ళు ఇలాగే రెచ్చిపోయి మాట్లాడకూడదు ఇంక మీదట మాకు వీళ్ళు ఉంటారు మా వెనకాల వైసీపీ మాకు అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు మా అన్న ఉన్నాడు ఎవ్వడూ ఉండడు మీరు అరెస్ట్ అయ్యాక మీ వెనకాల వైసీపీకి చెందిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు బోరుగడ్డకు పట్టిన గతి ఇంతకంటే ఘోరమైన గతి పట్టచ్చు ఇప్పుడు మీకు ఇంకో సంగతి ఏంటంటే సోషల్ మీడియా మీరు కనుక చూసే ఉంటారు బోరుగడ్డ అనిల్ కుమార్కి ఉరిశిక్ష వేయండి అంటున్నారు అది కూడా వచ్చింది కదా కానీ మన ఉరిశిక్ష పోయమని మన అంటల్లా అతని కుటుంబం అన్యాయం అయిపోతుంది కాబట్టి కాకపోతే ఇతనికి తగిన శిక్ష పడాలి ఆ శిక్ష ఎలా ఉండాలి రేపొద్దున ఇంకొకటి ఇలాంటి తప్పు చేయకుండా ఒక గుణపాఠంలో అంతే ఇప్పుడు దళితులు అన్నవాళ్ళు ఎదగాలండి తప్పకుండా ఎదగాలి వాళ్ళు వాళ్ళు రా ఈ దేశంలో దళితులు అన్నవాళ్ళు కూడా అంతే ముఖ్యులు ఎంతో బీసీలు ఎంతో ఎస్సీలు ఎంతో ఎస్సీలు అంతే కాబట్టి ఇలాంటి పాపం ఇలాగ అనవసరంగా నమ్మి మోసపోతున్న వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలని మనం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు సజ్జలు అన్నవాడు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి ఈ విషయంలో తప్పకుండా అండ్ ఇంకోటి మేడం ఆయన దగ్గర ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఎంక్వైరీలో భాగంగా దానిలో కూడా కొన్ని హైకమాండ్ నుంచి నాకు ఆదేశాలు వచ్చేవి దాన్ని బట్టి నేను చేశానని ఆయన చెప్పడం కావచ్చు దానిలో కొన్ని సాక్ష్యాధారాలు కూడా దొరికాయి అంటున్నారు అండ్ ఇప్పటికే పలు కేసుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండడం జరిగింది మరి దీంతో కూడా ఆయనకి ఏమైనా సంబంధం ఉండే ఛాన్స్ ఉంటుందంటారా ఉంటే ఇంక ఇది కూడా ఒక కేసు ఆయన మీదకి వెళ్ళే ఛాన్స్ సంబంధం ఉండే ఛాన్స్ ఏం కాదు సంబంధం ఉందనే తెలుస్తుంది మనకి అంతే కదా సంబంధం ఉందనే బోర్గడ్డ అనిల్ చెప్తున్నాడు నాకు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లే నేను చేశాను అంటున్నాడు కాబట్టి అతను ఏ పార్టీకి చెందినవాడైనా వైసీపీ సానుభూతిపరుడు కాబట్టి ఖచ్చితంగా సజ్జల్ని కూడా ప్రశ్నిస్తారు రేపు పొద్దున్న ప్రశ్నించాలి ఖచ్చితంగా ఇది వాళ్ళతో అవ్వలేదండి సజ్జలకి మనం ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక కేసు కాదు అండి ఇది ఇది కాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకే కదా సజ్జల భార్గవ్ సోషల్ అదే చెప్తున్నా మనం ఇప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి రేపొద్దున అరెస్ట్ అవుతాడు అలాగే సజ్జల భార్గవు అవుతాడు ఖచ్చితంగా నాలుగు కేసులు కాదు ఇప్పుడు నలభై కేసులు చుట్టుకుంటాయి ఆయనకి ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారు మీరు అన్నట్టుగా ఒకళ్ళతో అయిపోలేదు వాళ్ళ బోర్గెడ్ అనిల్ అనేవాడు ఇరుక్కున్నాడు ఆయన అంత రెచ్చిపోకపోతే ఈరోజు ఈ స్థితి రాదు కదా ఈ గతి పట్టదు అతనికి కాబట్టి మనం ఎవరికి చెప్పినా ఒకటేనండి దళితులు వాళ్ళకి అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని వైసీపీనే సరిచేయాలి దీనికి ఏ పార్టీకి సంబంధం లేదు ఎందుకంటే ఇదే తెలుగుదేశంలో అయితే ఈ రకంగా ఉండదు కదా తెలుగుదేశంలో మీకు కార్యకర్తకి అండగా పార్టీ ఎప్పుడూ ఉంటుంది అధ్యక్షుడు ఎప్పుడూ ఉంటాడు మిగతా వాళ్ళు కూడా ఉంటారు ఎనీ సీనియర్ నాయకుడు ఎవరైనా సరే తెలుగుదేశంలో అండగా ఉంటారు అది అదే లేదు వైసీపీలో అదే కొరబడింది అందుకే ఆయన వర్క్షాప్ పెట్టుకున్నాడు మొన్న రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి